హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చేటప్పుడు నాకు ఒకరోజు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, రాజీ ఫుల్ డే నీతో గడుపుతాను, పొద్దున్న వచ్చి ఇద్దరం అక్కడ కూర్చొని కబుర్లాడి మా ఇంట్లో భోజనం చేస్తాను. ఇప్పుడే నాకు నిజంగా రామారావు గారి గురించి, అతను కరిష్మా గురించి నాకు అప్పుడే తెలిసింది. ఎందుకంటే అతను ఇలా చూస్తే చాలు, అక్కడ పైన నుంచి పైన ఫ్లాట్స్ ఇల్లులో పైన అలా పడేవి నగలు గిగలు వర్షం లాగా. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదమ్మా, కానీ భగవంతుడంటే కృష్ణుడైనా రాముడైనా రామారావు గారిని చూసిన తర్వాత కృష్ణుడంటే ఈయనే, రాముడంటే ఈయనే. ఆంధ్రాలో ఎందుకు పెళ్ళి నైట్ 2 o'clock చేస్తారు, 1 o'clock ఏంటో అమ్మ ముహూర్తం అంటారు, జాతకాలు అంటారు. నాకు ఇలా జరిగిన తర్వాత ఆ పాము ఏం చేసింది, మెల్లిగా నా డ్రెస్లోకి దూరిపోయింది. అమ్మో బాబే, దూరిపోయేసరికి అంటున్నాను నేను, ఏదో కురుకులు కూడా ఉంటుంది అని కళ్ళు మూసుకొని ఉండాలి, పడిపోయి ఉండాలన్నమాట మత్తుగా. అప్పుడు ఆ డైరెక్టర్ వాడు పాటు పరిగెత్తుకుని వచ్చి లాగారు కదా, మెల్లిగా తీర్బాటుగా వచ్చి ఆ పావును లాగారు అన్నమాట. లేడి కన్నులు రమ్మంటే, లేత వలపులు తుమ్మంటే, ఏమింత మోహం, అహో ఏమి కలవరము, ఎన్నడు వీడని కౌగిలి మన ఎదలను కలిపిన రాతి, ఘుం తుమ్మెద పాడింది గులాబీ ఘుం ఘుం ఘుం, కౌగిలి చేరారా దొర ఈ రంగేళి ప్రాయం ఉంది. మా అమ్మకి టైఫాయిడ్ నుంచి ఇప్పుడే కొద్ది తేరుకుంటుంది, రాలేము. వాడు కొంతమందిని చెట్టు కూడా కట్టేశారంట, చాలా జరిగింది అక్కడ. వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ చాలా గట్టుడు, కాకపోతే ఒప్పుకోం కేసు వేస్తాం అది ఇది అని అన్నారు. అప్పుడు మనకి భయం కదా, చిన్నపిల్లలు ఉన్నవరదం అంటారు. అప్పుడు నేను మా బాబుని సెయింట్ జోన్స్ స్కూల్లో డ్రాప్ చేసి వస్తున్నప్పుడు బీచ్ రోడ్లో ఏమిటి ఇంతమంది జనాలు ఉన్నారంటే, ఇలాగ జయలలిత గారు పడుకుంటా, అయ్యో అలాగనా అనేసి నేను దిగి వెళ్ళి నేను చెప్తే, ఆ వాలంటరీ ఉంటారు కదా వాడితో చెప్తే, ఆవిడతో చెప్తే నన్ను వెంటనే రమ్మని చెప్పి ఆవిడ పడుకొని ఉంటే పక్కన కూర్చున్నాను అనమాట. నేను ఈరోజు నీకు అందరికీ నచ్చిన, నాకు చాలా చాలా నచ్చిన రాజశ్రీ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నాకు చాలా రోజులుగా అక్కతో మాట్లాడని ఆశ, కానీ ఈ ఒక మంచి ఒక ఆపర్చునిటీని నాకు ఇండియాగ్లిట్స్ వాళ్ళు ఇచ్చారు. అక్క, లవ్ యూ సో మచ్, ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ టు సీ యూ టుడే. క్షేమంగా చిరంజీవిగా బిడ్డ పాపలతో హాయిగా ఉండమ్మా, నిన్ను చూసి చాలా రోజులు అయిపోయింది. కానీ ఒకటి జ్ఞాపకం ఉందా, కరోనా రాకముందు 2019లో మనందరం మీట్ అయ్యాం. అవునక్క, ఇక్కడ ఇంట్లో వైజయంతిమాల గారు, మీరు, శీలక, లతాక, సచ్చు, వెన్నిరాడే, వెన్నిరాడే వచ్చారు, ప్రభా, అందరు ఇక్కడ ఫోన్ చేసి అన్ని కబుర్లు మాట్లాడేసి వెళ్ళాం. అవును, ఎందుకో అంత ఆత్మీయం, అంత ప్రేమ మనకు పాత ఆర్టిస్ట్తోనే ఉంది. అంటే పాత వాళ్ళం అంటే అది మనం ఒకరు పెద్ద హీరోయిన్ లెవెల్ ఈ లెవెల్ అని చూసుకోకుండా అందరం ఒక ఫ్యామిలీ లాగా, సిస్టర్స్ లాగా, ఎవరికెవరు పోటీ లేదు. పోటీ ఏముంది, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు యాక్ట్ చేసేవారు, శారద కానీ, వాణిశ్రీ కానీ, కేఆర్ విజయ కానీ, చాలామంది. ఇప్పుడు జమున వీళ్ళందరూ అంటావా మాకంటే సీనియర్ ఆర్టిస్టులు, కృష్ణకుమారి గారు వీళ్ళందరూ మాకంటే పెద్దోళ్ళు, వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు మేము అనమాట. అలాగా నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే వచ్చి నీకు నాకు ఒక చిన్న సేమ్ సిమిలారిటీ, నేను జమున గారితో లేత మనుషులు చేశాను తమిళ్ అండ్ తెలుగు, మీరు జమున గారు కూతురుగా చేశారు. ఎలా మర్చిపోతాను, లేత మనసులు మర్చిపోగలనా, చిన్న కుట్టి బేబీగా ఉండి లేత మనసులు, మనసే మందిరం, మనసే, అందులో కూడా చిన్న పిల్లగా యాక్ట్ చేసావు నువ్వు. చాలా పిచ్చులు నువ్వు, చిన్న కుట్టి ఒక నీ కాళ్ళలో చక్రాలు ఉన్నాయో తెలీదు, ఒక చోట స్టడీగా ఉండవు, ఈ సెట్ నుంచి ఆ సెట్కి, ఆ ఫ్లోర్కి, ఈ ఫ్లోర్కి వెళ్ళిపోతూనే ఉంటావు. నేను ఆ ప్రొడ్యూసర్లు పట్టుకొని మళ్ళీ నేను బ్యాక్ తీసుకొని రావంటే నేను లాక్కొచ్చి చాక్లెట్లు ఇచ్చి కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పి ఆ షాట్ తీసేవారు అన్నమాట. జ్ఞాపకం ఉందా నీకు? తమిళ అనుభవం పుదుమ చేసాం, తర్వాత వచ్చి బులగం ఇవ్వడబోతాం చేసాము, తర్వాత ఇంకా 2-3 పిక్చర్లు చేసాం మనం కలిసి. అంటే అప్పుడు ఇద్దరు మన సిస్టర్స్ యాక్ట్ చేసాము. నేను జమున గారికి ఏబిఎం నాగుల చవితిలో 3 లాంగ్వేజ్లో తీశారు కదా, నాగుల చవితి, నాగ పంచమి, నాగ దేవత అని 3 లాంగ్వేజెస్లో చేస్తే నేను జమున గారికి చిన్న పాపగా యాక్ట్ చేశాను. అంటే అప్పుడు నాకు 10, అంటే నీ అంత చిన్నపిల్లగా నేను రాలేదు ఫీల్డ్కి, 10 ఇయర్స్ 11 ఇయర్స్ అప్పుడు వచ్చాను అన్నమాట.
అప్పుడు వచ్చినప్పుడు నేను ఆవిడకి చిన్నది యాక్ట్ చేశాను, నువ్వేం చేసావు ఆవిడకు కూతురుకు యాక్ట్ చేసావు జమున గారికి. కనుకనే జమున గారికి మనకి ఒక బంధం. కానీ నిజంగా ఎంత మంచి ఆర్టిస్ట్ అండ్ ఒక ఈవెన్ సూపర్ లేడీగా. నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అక్కగారి ఇంటికి అంత వెళ్ళాను. చాలా నన్ను కౌగులించుకొని ఏడిచి తర్వాత నాకు చీర పెట్టి నువ్వు నా ఇంటి ఆడపడుచు ఏమిటి నువ్వు ఇన్ని రోజులు రాకుండా ఇలా చేసావని చెప్పి తిట్టి నన్ను ఒక మన బాగా నిండుగా కొబ్బరికాయ అది ఇది అంటే ఆ ఫీలింగ్. అప్పుడు ఆర్టిస్టులకి మన వాళ్ళని చూసుకుంటే హైదరాబాద్ అడితే నేను ఆవిడ చూడకుండా రాను. నేను వంటలకు వెళ్ళి కూర్చోమని ఆవిడ హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చేటప్పుడు నాకు ఒకరోజు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, రాజీ ఫుల్ డే నీతో గడుపుతాను, అప్పుడు మా సిస్టర్ అందరు ఉన్నారన్నమాట, నీతో గడుపుతాను అని పొద్దున్నొచ్చి ఇద్దరం అక్కడ కూర్చొని కబుర్లాడి మా ఇంట్లో భోజనం చేసింది. ఆవిడ ప్యూర్ వెజిటేరియన్ అనమాట. అన్నీ ఆవిడ కోసం అన్నీ చేసాము. లాస్ట్లో నెయ్యి ఎక్కడా అని అడిగింది, నెయ్యి మా ఇంట్లో ఫ్యాట్ అనేసి వాటర్ మానేసాం అనమాట. అప్పుడు దేవుడి కోసం తెప్పించిన నెయ్యి ఉంటే అది ఓపెన్ చేసేసి ఆవిడకిచ్చా అనమాట. చాలా మంచి ఆవిడ ఆవిడ. పక్కన కూడా నాన్ వెజిటేరియన్ తింటే ఆవిడ పక్కన కూర్చోద్ది ఆవిడ. అయ్యో అంత స్ట్రిక్ట్గా భలే గొడవ జరిగింది. తెలియకుండా ఎవరైనా పక్కన తినేసినప్పుడు సమ్ టైమ్స్ అవార్డ్ ఫంక్షన్లో డిన్నర్ ఉంటుంది కదా, అప్పుడు ఆ నాన్ వెజ్ టేబుల్ అది వెజిటేరియన్ కలిపి పెట్టారు అనుకోండి, ఇక అంతే భోంచేయరు అక్కడ. ఎందుకు వాళ్ళ తమ్ముడు మనవరాళ్ళు బర్త్డే అనమాట చిన్నపిల్లలది. హోటల్కి వెళ్ళాం మేము ఇద్దరం, అక్కడ అరేంజ్ చేశారనమాట. రాజీ మన ఇద్దరం కూర్చొని భోంచేయాలని కూర్చుని నాకేం చేస్తా రోజు పక్కన కూర్చుంది ఆవిడ. నీకేం కావాలంటే చూశాను అక్కడ నాన్ వెజిటేరియన్ ఉండింది, ఆ చికెన్ బిర్యానీ ఏదో అన్నాను. వెంటనే ప్లేట్ పట్టుకొని దూరం గడిపోయింది ఆవిడ. అయ్యయ్యో పొరపాటు నేను చెప్పాను ఇవిడితో, పాపం పక్కన కూర్చొని తిందామంటే నేను నాన్ వెజిటేరియన్ పక్కన కూడా కూర్చొని తింది ఆవిడ. అంత స్ట్రిక్ట్ ఆవిడ. తెలుగులో ఎన్ని పిక్చర్ చేసి ఉంటారక్క? నేను నాగుల చవితి తర్వాత చాలా గ్యాప్లో పెళ్ళి కాని పిల్లలు డైరెక్టర్ సిఎస్ రావు గారు అనమాట ఆయన. అందులో 5 పెళ్లి కాని పిల్లలు ఉంటారు. అందులో జగ్గయ్య జమున గారు, నేను అప్పుడు ఇంకా టీనేజ్ ఇంకా హీరోయిన్ కాలేదు, నేను కాంతారావు. నేను ఒక పల్లెటూరు పిల్లని కాంతారావు ఏమార్చేసి నన్ను ఇచ్చేసి నాది ఒక పేదాస్ రోల్ అనమాట. అందులో యాక్ట్ చేస్తాను జమున గారితో. తర్వాత దొరికితే దొంగలు. మొత్తం ఎన్ని పిక్చర్స్ యాక్ట్ చేశారక్క మీరు? నేను దగ్గర 305 దాకా కూడా లాగించేస్తాను. అంటే చిన్నపిల్ల నుంచి యాక్ట్ చేశాను కదా, అంటే హీరోయిన్ కాకుండా సిస్టర్ రోల్స్, సెకండ్ హీరోయిన్గా టీనేజ్లో యాక్ట్ చేసిన పిక్చర్లు అన్నీ టోటల్గా ఉంటే కన్నడం, తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ అలాగా చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను. కానీ ఇవన్నిటికంటే మన ఒక టూర్ తీసుకెళ్లారు కదా రామారావు గారు అందరు ఆర్టిస్ట్. అదికే చెప్తున్నాను ఆ టూర్ లో ఎస్పీబి గారు ఒక బస్సులో అందరం కలిసి ఒక 7-5 హాల్ట్ చేసి టిఫిన్లు భోజనాలు చేసి తర్వాత ఈ దొన్ని పట్టుకొని అందరినీ డబ్బులు అడిగితే 50 రూపాయలు కాయన అప్పట్లో వచ్చిన వేసేవారనమాట. అవన్నీ తీసి కలెక్ట్ చేసి నగలు అమ్మో ఎన్ని నగలు. మన అప్పుడే నాకు నిజంగా రామారావు గారి గురించి అతను ఆ కరిష్మా గురించి నాకు అప్పుడే తెలిసింది. ఎందుకంటే అతను ఇలా ఇలా చూస్తే చాలు అక్కడ పైన నుంచి పైన పైన ఫ్లాట్స్ ఇల్లులో పైన చాలా పడేవి నగలు గిగలు వర్షం లాగా నొప్పి అంత మన మీద వచ్చి పడుతుంది నగలు ఎక్కడెక్కడ జల్లిస్తున్నట్లు నగలు చేతులు ఇవన్నీ తీసేసేవారు అనమాట. చాలా ఆయన దేవుడు అంటే నిజంగా దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదమ్మా. మనం నిజంగా నీకు తెలుసా నువ్వు చూసావా? లేదు, నేను ఎవ్వరూ చూడలేదు. కానీ భగవంతుడంటే కృష్ణుడైనా రాముడైనా రామారావు గారిని చూసిన తర్వాత కృష్ణుడంటే ఈయనే, రాముడంటే ఈయనే దుర్యు. అందులో నెగిటివ్ రోల్స్ కూడా యాక్ట్ చేశాడు. అందులో కూడా బాగా రావణాసురుడు ఇవన్నీ కూడా ఎంత బాగా చేశాడమ్మా. ఆ డ్రెస్సులు జ్యువెలరీ హెవీగా ఉంటుంది అనమాట, చాలా బరువు అయింది. గౌన్ పెట్టాడు ఆయన, మార్నింగ్ పెట్టుకుంటే నైట్ ప్యాకప్ అయిందా కూడా తీసేవారు కాదు. నాకు తెలుసు కా ఇది ఒకటి మీకు ఒక కుర్చీలాగా పెట్టుకుంటారు వెనకాల ఒక ఫైల్ మ్యాన్ ఒక అబ్బాయి అతను కూర్చొని ఈ వేళ్ళు ఇల్లనే అనమాట. ఆయన సెట్లో కాసేపు కూర్చుంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి డైలాగ్ పెద్ద పెద్ద డైలాగ్స్ కదా చదువుతాడు, వెళ్ళిపోతాడు, అలా పడుకుంటాడు కన్ను మూసుకొని నిద్రపోతుంటారు. మనం ఏమో అక్కడ కూర్చొని పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. ఆయన సెట్లో ఉంటే ఎవ్వరు కామెడీ కానీ ఎవ్వరు ఏం చేయరు, రాజుబాబు కానీ ఎవ్వరు కూడా సైలెంట్గా ఉంటుంది సెట్. అక్కడ ఏమో మనం డైలాగులు ప్రాక్టీస్ చేస్తాం మనం, ఎందుకంటే ఫస్ట్ షాట్ ఓకే కావాలి. ఆయన ఒకసారి విన్నాడంటే ఆయన షాట్ ఓకే అయిపోవాలి.
మనం బై హార్ట్ చేసుకొని మనం ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట ఆయనతో షూటింగ్ అంటే. చాలా బాగుండేది ఆ రోజుల్లో పెద్ద పెద్దవాళ్ళు. ఏకవీర చేసినప్పుడు నేను పద్యాలు చెప్పాలి. ఓ పద్యాలు చాలా కష్టం అప్పట్లో పద్యాలు. అప్పుడు ఎవరెవరో వాళ్ళు వేస్తే మీరు ఆ కుట్టి పెద్దని పట్టుకుని రండి ఆవిడే కావాలి నాకు అని చెప్పి నన్ను మద్రాస్ నుంచి తీసుకెళ్ళి అప్పటికి కొంచెం అందరూ హైదరాబాద్కి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యారు కొంచెం. అండ్ ఈవెన్ ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ కూడా చాలా బాగా మాట్లాడారక. మీ దగ్గర చీఫ్ మినిస్టర్ అయ్యాక బాగా మాట్లాడారా? అయ్యో మేము కలిసేవాడు కదా అసెంబ్లీలో వాటిలో డిన్నర్ అది ఉన్నప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ అని ఇన్విటేషన్ వచ్చేది. నేను మా ఆయనతో కలిసి వెళ్ళాను. ఆయన ఈ కాషాయను ఒక సగం ఆడ ఒక పక్కన మగ వేసుకొని అప్పుడు వేసుకున్నారు కదా అప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు నమస్కారం అండి అంటే అనేవారు. ఎంత మంచిది మా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు 2-3 సార్లు వచ్చి చూసి వెళ్ళి మా బాగా చూసుకోండి అని అందరితో చెప్పేసి వెళ్ళేవారన్నమాట. దేవుడే తర్వాత మా ఆయన చచ్చిపోయినప్పుడు మా ఇంటికి వచ్చి బాబుని పట్టుకొని నిలబడి రాజ మర్యాదతో చేయండి అనుకన్నారు. ఆపోజిట్ పార్టీలో ఉన్న మా ఆయనకి ఎంత ఇచ్చేసారు. నాకు ఎలా ఉంది నా మ్యారేజ్కి వచ్చారు అప్పుడు ఇంకా ఆయన పాలిటిక్స్లో లేరు రామారావు గారు. నా మ్యారేజ్కి 2:00 ఆయన బిజీగా ఉన్న రామకృష్ణ స్టూడియోలో వర్క్ చేస్తూ ఆ మేకప్ కూడా తీయలేదు ప్యాంట్ వది వేసుకొని చొక్కా వేసుకొని వచ్చేసారు అన్నమాట. అక్కడ నేను అడగాలక ఈ ఆంధ్రాలో ఎందుకు పెళ్ళి నైట్ 2:00 చేస్తారు 1:00 ఏంటో అమ్మ ముహూర్తం అంటారు జాతకాలు అంటారు. నాకు ఇలా జరిగిన తర్వాత ఆ ముహూర్తాలు జాతకాల మీదే ఇంట్రెస్ట్ పోయింది నాకు. ఇవి అన్నీ చేసి చూశారు అన్ని టైంలు అన్నీ చేస్తారు అర్ధరాత్రి 12:00 అది గడియలు ఏముంది మన ఫేట్ అంతే ఏమి. అందుకే కదా చెప్పారు మ్యాన్ ప్రపోసెస్ అండ్ గాడ్ డిస్పోసెస్. అది వాళ్ళ వాళ్ళకి ఏం కర్మ ఉందో దాని నుంచి బ్రతకడానికి అస్సలు వీల్లేదు. నేను అదే అంటానమ్మా మనం బతుకున్నాగా పోయిన జన్మలో ఏదో చేస్తాం మనకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం మనం మంచి పని చేయాలి. చేస్తే మంచి పని చేయి లేకపోతే మానే. ఒకరు ఇష్టం ఉంటే దానం చేయి లేకపోతే మానే. ఒకరు ఇస్తున్నది చెడగొట్టకూడదు. నువ్వు ఎవరైనా దానం వస్తున్నప్పుడు ఎందుకు ఎందుకు అంత వద్దు వాడికి ఇంత చాలు వాడికి నువ్వు ఇష్టం నీ ఇష్టం అంటే చేసుకో. కానీ చెడగొట్టడం మహాపాపం అన్నమాట. ఎవరిష్టం వాళ్ళు దానం చేస్తే చెయ్యి ఒకని ఇదిగా చేయక నువ్వు. నాగేశ్వరరావు గారితో చేశారు మీరు? నాగేశ్వరరావు గారితో నేను ఫస్ట్ ప్రేమించి చూడు అది తమిళ్లో కాదలిక్క నిరంలే. ఓ ఏ రోల్ చేశారు నాగేశ్వరరావు గారు దాంట్లో? అందులో రవిచంద్రన్ రోలు. ఆయన సార్ ఆయన ఫస్ట్ నాగేశ్వరరావు గారు డాన్స్ చేసింది ప్రేమించి చూడులో. మాడి మేళ మాడి కట్టి బుచ్చబ్బాయి పని కావాలి తెలియ అంత బకెట్లో తన్ని ఉతరదు నీళ్ళు ఇటు అంతా ఉంటుంది కదా అదంతా రామ నాగేశ్వరరావు గారు చేశారన్నమాట. అదే సేమ్ చోట్లోనే తీశారన్నమాట. తెలుగు తమిళ్ హిందీ 3 లాంగ్వేజ్ కూడా ఆలియర్ డ్యామ్లో చేశారన్నమాట పొల్లాచి దగ్గర అనమాట. అందులో నాగేశ్వరరావు గారు నాయిస్తాము. తర్వాత వచ్చి గోపాలుడు గోలు గోపన అని మన సిఎస్ రావు గారు డైరెక్టరు అది వర్క్ చేసాము నాగేశ్వరరావు గారితో. ఆరాధనలో ఫస్ట్ నేను అందులో వచ్చి నాగేశ్వరరావు గారు సావిత్రి వీళ్ళందరూ జగ్గయ్య గారు ఉన్నారు. నేను వచ్చి నాగేశ్వరరావు గారు మరదలు అనమాట. టీనేజ్ అప్పుడు నాకు ఒక 16 అలా ఉంటాయన్నమాట. అంటే మరదలుగా యాక్ట్ చేస్తాను. అప్పుడు మన శ్రీదేవి వాళ్ళ మదర్ కూడా కాలేజీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా ఉండింది. చాలా పిక్చర్ నేను చెప్పేవాళ్ళు నేను యాక్ట్ చేసిన దీంట్లో ఆ సీన్లో ఉంది ఆవిడ మెడికల్ కాలేజీలో. మేమందరం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. నేను శ్రీదేవి వాళ్ళ అమ్మ మేమందరం సావిత్రి గారు మేమందరం అందులో ఆవిడ కూడా ఉన్నారన్నమాట. తర్వాత ఇంకో పిక్చర్ ఏంటంటే ఆరాధన గోపాలుడు అదే గౌరవ గోపన్న ఆత్మగౌరవం. ఇంకా యూజువల్గా మీరు చేసిన అన్ని పిక్చర్లో చాలా పిక్చర్లో అరవం కానీ తెలుగు కానీ అన్నింటిలో పాములు ఉన్నాయి. ఇక్కడ అరవం ఆర్టిస్టులు పాము అంటేనే చాలా భయపడతారు. తెలుగులో కూడా చంద్రమోహన్ గారు పాము ఉంటేనే చెట్టు పైన ఎక్కిపోతారు అతను అంత భయపడేవారు. మెడ్రాస్లో ఏం జరుగుతుందంటే 10-12 పిక్చర్లో నా కాలు మట్టుకు యాక్ట్ చేసింది. ఇది వచ్చి పాము కొరకాలంటే ఎవడో కాళ్ళు ఇవ్వరు. సో నేను వేరెవరు యాక్ట్ చేస్తారు కానీ నేను కాల్ మట్టుకు నాది ఉంటుంది. అలా చాలా పిక్చర్స్ చేస్తాను. మీకు ఎలా అనుభవం? నాకు పాము గురించి అనుభవం చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒక 2 అనుభవాలు చెప్తాను. చెప్పండి. ఫస్ట్ నేను హీరోయిన్గా తోటలో పిల్ల కోటలో రాణి అనే పిక్చర్లో కాంతారా భర్త ఫస్ట్ నేను హీరోయిన్. అప్పుడు నేను వచ్చి నాగలోకం నుంచి నాగకన్య నాకు ఫ్రెండ్ అనమాట. ఏదో ఒక విధంగా అవుతుంది. కాంతారావు గారు వచ్చి పాము కరుస్తుంది.
ఆయన పడిపోతాడు. నేను చాలా పతివ్రత అనమాట. ఆ నాగకన్య అని పాట పాడతానమాట. పాడితే ఆ నాగకన్య వచ్చి కరిచిన పావును మళ్ళీ రిటర్న్ తప్పించి ఆ పాయిజన్ విషం తీస్తాడంట. ఆ పావు ఏం చేసింది, నేను పడిపోతాను అనమాట అలాగా. ఆ పాట పాడి పడిపోతారు. అప్పుడు కచ్చ డ్రెస్ ఉంటాయి కదా, కచ్చంగా. ఆ పావు ఏం చేసింది, మెల్లిగా నా డ్రెస్ లోకి దూరిపోయింది. అమ్మో బాబే, దూరిపోయేసరికి అంటున్నా నేను ఏదో కురుకురు అంటుంది అని, కళ్ళు మూసుకొని ఉండాలి, పడిపోయి ఉండాలన్నమాట మత్తిగా. అప్పుడు ఆ డైరెక్టర్ వాడు పరిగెత్తుకుని వచ్చి లాగాలి కదా, మెల్లిగా తీర్పాటకు వచ్చి ఆ పావును లాగారనమాట. నన్ను బలి ఎవరండి, అసలే పావు ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ లేదు పావుతో అన్నాను. తర్వాత ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఒక కన్నడ పిక్చర్ అనమాట. రాత్రి నేను నాగకన్యని అనమాట, రాజకుమార్ గారు ఉన్నారు, నేను వచ్చి కన్నడం తెలుగు రెండు కలిసి తీస్తున్నారు. నేను డే అండ్ నైట్ వర్క్ చేసి బాగా టైర్డ్ అయిపోయి సెట్లో ఒక సోఫాలో ఎలా పడుకొని నిద్రపోతున్నాను, డ్రెస్ అంతా వేసుకొని. రాత్రి షూటింగ్ ఏమైపోయిందంటే కెమెరా అది పెట్టారు, పవనుడు వచ్చాడు. ఆ రెండు పవన్ని పట్టుకొని నేను చేత్తో డైలాగ్ చెప్పాలన్నమాట, ఇలాగ నువ్వు వెళ్ళి పలానా వాడిని ఇచ్చేసి చెయ్యని రెండు. అప్పుడు ఏమైపోయిందంటే నిద్ర మాత్రం వస్తే రామ రామ అని పిలిచారు, పిలిస్తే వెళ్ళాను. వెళ్ళేసరికి పావునుడు వచ్చి రెండు పావులు ఇచ్చేసాడు చేతిలో. నాకు అప్పుడు దాకా అలవాటు లేదు పావులు పట్టుకొని. ఇచ్చేసరికి ఆ నిద్ర మొత్తంలో లెటకని పట్టేసుకున్నాను. పట్టుకున్న తర్వాత ఇది ఇదేంటి పావును ఇచ్చేసాడు వీడు రెండు పావులని, అది మెత్తగా కొలగొలు కొలగొలు ఉంటుంది అనమాట, జారిపోతూ ఉంటుంది అనుకుని అమ్మ చెప్పండి చెప్పండి డైలాగ్ అన్నాడు. నిన్న నా మొహం నేనేం చెప్పను, ఈ పావును ఇచ్చేసి నువ్వు డైలాగ్ చెప్పమంటున్నావు అని కన్నడం అన్నాడు. నిన్న తెలుగే కష్టంగా ఉంది, నువ్వు ఇంకా కన్నడం అంటున్నావు, ఇంత పెద్ద డైలాగు నేనెక్కడ చెప్పను, నేను కన్నడం కాదు తెలుగు తీయ అన్నాను. అంటూ తెలుగు అంటూ నేను ఆ పాము చూస్తుంటే అది బస్సు బస్సును కొడుతుంది అనమాట. కొడుతుంటే నేను ఆ పాము గురించి అలా భయపడుతుంటే అప్పుడు ఒక లైట్ బై పైనుంచి కింద పడిపోయాడు. ఆ గోల్డెన్ స్టూడియోలో అనమాట డబ్బని సౌండ్ వచ్చేసరికి అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయారు. పావులు నా చేతిలో ఉన్నాయన్నమాట. మీరు మటుకు ఒంటరిగా రెండు పావులతో పావులతో అందులో నేను నాకు అప్పుడు టీనేజ్ ఇంకా నేను ఒక 19 భయపడతారు కదా ఇచ్చేసారు. పట్టుకున్నాను, అది వదిలేస్తే ఎక్కడ సెట్ నుంచి బయటకు వెళ్ళిపోతుందో అని భయం అన్నమాట. పట్టుకొని వణుకుతూ కూర్చుంటే పాపం ఒక అబ్బాయి వచ్చి ఇవ్వండి అమ్మా అని తీసుకున్నాడు. వాడికి పడిపోయాడు, నోట్లో పళ్ళు ఊడిపోయి రక్తం వచ్చింది, ఇదయింది అనమాట. అలాగా దాని తర్వాత నాకు ఎక్కువగా అమ్మ అదేమిటో నాగకన్య నాగదేవత అని కన్నడంలో ఓ చాలా పిచ్చింది. నాకు ఎక్కువగా పావులు కళ్ళకు వచ్చేవి ఇంతకు ముందు చూడండి. నాకు చిన్నప్పుడు ఒకసారి భక్త కుచేల అనిపించారు, కన్నాంబ గారును సిఎస్ రాంజనేయులు వీళ్ళు యాక్ట్ చేసినప్పుడు నేను కన్నమ్మ గారు కూతురుగా యాక్ట్ చేస్తాను భక్త కుచేలలో. ఆ పిక్చర్లో అప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చినప్పుడు నేను టైఫాయిడ్తో పడుకున్నాను అనమాట. పడుకున్న తర్వాత పావులు కళ్ళకి వచ్చేవి ఎక్కువగా. దానికి ముందు అంటే ఇంకా టీనేజ్లోనే ఉన్నాను, హీరోయిన్ కాలేదు. సహస్ర చీర చేద అపూర్వ చింతామణి అని ఒక పిక్చర్ వచ్చింది తమిళ్లో కూడా, ఆయిరం తలవాయి అపూర్వ చింతామణి అని. అందులో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాణి స్టోరీ వస్తుంది అనమాట. వాడు లాస్ట్లో ఏదో క్వశ్చన్ అడుగుతాడు రా హీరో, వీడిని సిర్సాల్లో పెట్టించేయండి అని చెప్పాలన్నమాట, వీడిని జైల్లో పెట్టేయండి అని. అలాంటి క్యారెక్టర్ నా సాంగ్ సెపరేట్, అందాలున్నవి కన్నులలో ఎవరిని లెక్క చేయదు అనమాట. నేను ఒంటరిగా డ్యాన్స్ చేస్తాను అనమాట. ఆ డ్యాన్స్ అప్పుడు మంచి బొగ్గలు గొగ్గులు బాగా చక్కగా ఉండేదండి. ఆ షూటింగ్ అయిపోయింది. తర్వాత జగ్గయ్య గారితో రెండు సీన్లు లాస్ట్లో వస్తారు, ఆయనతో షూటింగ్ అయిపోయింది. తర్వాత షూటింగ్ అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. కుచేలు యాక్ట్ చేసినప్పుడు టైఫాయిడ్ వచ్చి పడుకున్నాను ఇంట్లో. వాళ్ళు పిక్చర్ ఏం చేశారు, జగ్గయ్య గారిని తీసేసి కాంతారావు గారిని వేశారు అనమాట. వాళ్ళకి ఏదో దీనివల్ల మళ్ళీ రీషూట్ చేయాలి. సాంగ్ అలా ఉంచేశారు, ఆ సీన్స్ ఉన్నాయి కదా మధ్యలో, ఆ సీన్స్ అప్పుడు వచ్చి కాంబినేషన్ కాంతారావు గారితో నా సీన్ అనమాట. అందులో మోడర్న్ డేస్ నువ్వు యాక్ట్ చేసావో లేదో తెలియదు కానీ ఆయన వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అనమాట. లేడీస్ మేకప్ రూమ్కి మగవాళ్ళు హీరోస్ ఎవరు వెళ్ళకూడదు, మగవాళ్ళ రూమ్కి ఆడవాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళు హోటల్ రూమ్స్ ఇవ్వరు, వాళ్ళు ఎక్కడ మన దింపితే అక్కడే దిగాలి, అవన్నీ చాలా పద్ధతులు ఉన్నాయన్నమాట. సెట్లో ఒక కుర్చీ కూడా ఉండదు, ఆయన ఒక్కడే కూర్చుంటాడు. మన షార్ట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి కూర్చోవాలన్నమాట. నాకు ఫోన్ చేసి రీషూట్ చేస్తున్నాం రమ్మన్నారు. మా సిస్టర్ ఉంది, పిక్చర్ అయిపోయింది, మా సీన్స్ అయిపోయాయి కదా, మా అమ్మాయికి టైఫాయిడ్ నుంచి ఇప్పుడే కొద్ది తేరుకుంటుంది, రాలేమంది.
రాకపోతే వాళ్ళు చాలా రఫ్ కదా మొండోళ్ళు. వాడు కొంతమందిని చెట్టు కూడా కట్టేశారంట, చాలా జరిగింది అక్కడ. వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ చాలా గట్టుడు, రాకపోతే ఒప్పుకోం కేసు వేస్తాం అది ఇది అని అన్నారు. అప్పుడు మనకి భయం కదా చిన్నపిల్లలు. సరే అని వెళ్ళానమ్మా. ఆ డ్రెస్ ఇంతకింత అయిపోయింది, సగం అయిపోయింది. మనిషిని ఇలాగ ఏలాడిపోయాను, చెవులు వినబట్టున్నది, బిగ్గా అయిపోయాను. టైఫాయిడ్ అంటే చూడు ఎలా ఉంటుందో. అప్పుడు డైలాగ్ చెప్పాలి కాంతారావు గారితో. నా వాయిస్ ఏమో పైన మైక్ ఉంది, నా వాయిస్ అందటం లేదు. ఆయన వచ్చి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి అంటున్నాడు. కాంతారావు గారు డైలాగ్ వచ్చి నాకు చెవులు వినబడలేదు, చెవు అంతా అడిచిపోయినట్లుంది. మత్తుగా ఉన్నాను, కుర్చీ లేదు ఏమి లేదు, సెట్లో కూర్చుందామంటే లైటింగ్ అంతా చేసేదాకా అలా నిలబడి ఉండాలి. కాళ్ళు లాగేస్తున్నాయి, నీరసం వచ్చేసింది, ఏలాడిపోయాను. కాంతారావు గారు అనుకున్నారు ఆ సాంగ్ చూసి, ఆహా రాజశ్రీ చాలా బాగుందని. వచ్చి ఏమిటమ్మా ఇలా అయిపోయి ఉన్నాడు అంటే, ఏం చేయండి టైఫాయిడ్ వచ్చి ఇలాగ ఉన్నాను, వీళ్ళు రాకపోతే ఒప్పుకోలేదని వచ్చాము అని చెప్పాను. తర్వాత అన్నాను కాంతారావు గారు, అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఆయనతో సిస్టర్గా కూడా యాక్ట్ చేసేదాన్ని హీరోయిన్ కాకముందు. కాంతారావు గారు నాకు చిన్న హెల్ప్ చేయండి, మీ డైలాగ్ అయిపోయిన తర్వాత ఏదో చిన్న సైగ చేయండి, నా డైలాగ్ ఒప్పచెప్పేస్తాను, కానీ మీ డైలాగ్ నాకు చౌక వినబట్టం లేదు అన్నాను. పాప ఆయన అన్నారు సరేమ్మా అని. ఆయన డైలాగ్ అయిపోయిన వెంటనే ఒక చిన్న యాక్షన్ ఏదో చేస్తాను మనం చెప్పేశాం. అదొకటమ్మ చాలా కష్టపడ్డాను నేను పిక్చర్లో. తర్వాత మళ్ళీ వాళ్ళది ఇంకో పిక్చర్ యాక్ట్ చేస్తాను, ఎవరు మొనగాడు. అందులో కాంతారావు గారి చెల్లెలు షౌకాజానికి అమ్మ వచ్చి పాప చచ్చా అని ఒక తమిళ్లో ఒక పిక్చరు, అది తెలుగులో నేను చేస్తాను అనమాట. ఎల్విజయ లక్ష్మి తమిళ్లో చేసినట్లుంది జయశంకర్, నేను రామ్మోహన్ వచ్చి తెలుగులో చేస్తాం. కాంతారావు గారు వచ్చి అది మనోహర్ క్యారెక్టరు, షౌకర్ జానకి అమ్మ వర్క్ చేశారు. షౌకర్ జానకి గారు నేను చాలా పిక్చర్ లైక్ చేసాం. నిజంగానే చాలా మంచి ఆవిడ. తర్వాత ఆయనతో యాక్ట్ చేసిన పిక్చర్లు చాలా పిక్చర్లు నేను కాంతారావు గారితో యాక్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా జయలత గారితో నేను చాలా పిక్చర్స్ చేశాను, అక్కడ 17 పిక్చర్స్ పైన చేశాను. ఓ అలాగా. చిన్నప్పటి నుంచి ఫస్ట్ పిక్చరు బొంటార సుందరంపుళ్ళ నుంచి, అప్పుడు నాకేమిటి 5 ఇయర్స్ ఏంటో, అప్పటి నుంచి చాలా పిక్చర్స్ చేశాను. ఆవిడకి మీరంటే చాలా ఇష్టం, ఎందుకంటే సెట్లో అందరితో మాట్లాడరు అక్క, ఆవిడ నచ్చితేనే మాట్లాడతారు. అప్పుడు మిమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం ఇవ్వడం, 100 డేస్ సెలబ్రేషన్ చేయడం, దాంట్లో మీకు చాలా గౌరవంగా మిమ్మల్ని తీసుకెళ్ళడం అని చేయించారు. దాని గురించి చెప్పండి మా ఆడియన్స్కి. అమ్మ జయలలిత గారు నేను ఆవిడ సీఎం కాకముందు నుంచి కూడా చాలా పిక్చర్లో తెలుగులో తమిళ్లో యాక్ట్ చేశాను అనమాట. తర్వాత సీఎం అయిన తర్వాత అంటే ఆవిడ సీఎం అయినప్పుడు మనం మాట మాటికి కలవలేము కదా, వాళ్ళ మదర్తో నేను చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను. మా మదర్గా యాక్ట్ చేశారు ఆవిడ సంజయ్ గారు. మా మదర్తో ఎన్నో పిక్చర్లు. తర్వాత ఆవిడ నేను అంటే ఆవిడ సీఎం అయిన తర్వాత ఎక్కువ కలవలేము కదా, కానీ ఒకసారి నేను మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు. వెళ్ళినప్పుడు ఏదో ఒక చిన్న పని మీద అనమాట, మా ఆయన చూసి ఆ లైబ్రరీది చూసి, అబ్బా మా ఆయన కూడా ఎంఏ వెళ్ళాం కదా మాస్టర్ ఆఫ్ లా చదివారు, బుక్స్ అవి చూసి షాక్ అయ్యారు, ఏంటి ఇంత బాగుంది, మా బాబుని తీసుకున్నాను. అప్పుడు జయలలిత వచ్చి మా బాబుని ఎత్తుకుంది అనమాట, ఎత్తుకొని స్వీట్ బేబీ అని. మావాడు మంచి బుజ్జిగా ఉండేవాడు అప్పుడు. మా ఆయన చూసింది, మా ఆయన అన్నారు చాలా మంచి నాలెడ్జ్ వీడికి, ఎన్ని బుక్స్ అవి, నాలాగే చాలా చదువు అంటే చాలా ఇదిలా ఉందని అన్నారు. తర్వాత చాలా కాలం అయిపోయింది మళ్ళీ కలవలేదు. ఒకసారి ఆవిడ మంచినీళ్ళు కోసం బీచ్లో వచ్చి ఉన్నావ్రతం చేసింది, జ్ఞాపకం ఉందా? కావేరికి నీళ్ళు కోసం, కావేరి కోసం బీచ్ రోడ్లో ఆవిడ పడుకొని సత్యాగ్రహం చేశారు, ఉన్నావ్రతం అంటారు. అప్పుడు నేను మా బాబుని సెయింట్ జోన్స్ స్కూల్లో డ్రాప్ చేసి వస్తున్నప్పుడు బీచ్ రోడ్లో ఏమిటి ఇంతమంది జనాలు ఉన్నారంటే, ఇలాగ జయలలిత గారు పడుకుంటున్నా, అయ్యో అలాగనా అనేసి నేను దిగి వెళ్ళి నేను చెప్తే, ఆ వాలంటరీ ఉంటారు కదా వాడితో చెప్తే, ఆవిడతో చెప్తే నన్ను వెంటనే రమ్మని చెప్పి ఆవిడ పడుకొని ఉంటే పక్కన కూర్చున్నాను అనమాట. నేను చూసాను, ఏమ్మా పాపం ఇంత నీరసంగా ఉన్నావు అంటే ఏం చేయమంటారండి, వాటర్ కావాలి కదా మన జనాలకి అంటూ బాగా మాట్లాడింది. చాలా మంచి మనిషి అమ్మా, ఎంత ప్రేమగా ఆప్యాయతగా పక్కన కూర్చోబెట్టుకొని చెయ్యి మీద చెయ్యి వేసుకొని చక్కగా చేసి అంటూ, సరే అమ్మా పాపం మీరు రెస్ట్ తీసుకోండి, ఇలా ఉంటే పాపం నీరసం అయిపోతుంది కదా అని అలా ఇలా కొద్ది మాటలు మాట్లాడాము. వచ్చేసాను, చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాను అనమాట. మీరు ఎక్కడ ఉంటున్నారు ఏమిటని అడిగింది. ఇప్పుడేమ్మా నేను చెన్నైలో ఉంటున్నాను, ఇంతకుముందు హైదరాబాద్లో అక్కడెక్కడ ఉన్నానని చెప్పాను అనమాట. తర్వాత ఒకసారి నాకు ఎంజీఆర్ అవార్డుకి ఆవిడ ఒక లెటర్ పంపించింది అనమాట. పంపించి ఎంజీఆర్ గోల్డ్ మెడల్ 5 సవరన్స్ది ఆవిడ పిలిచి
నా పేరు ఉత్తరం ఆయన నుంచి పిలిపించి ఫోన్ చేసి లెటర్ పంపించి నాకు ఆవిడ గోల్డ్ మెడల్ ఇచ్చింది. ఎంజీఆర్ అవార్డు ఫస్ట్ అందుకున్నాను ఆవిడ చేత. అప్పుడు ఎందనమాట, బా చాలా రోజులైందమ్మా నిన్ను చూసి, అందరం కలవాలి అప్పుడప్పుడు అంది. సరే అండి. తర్వాత చాలా గ్యాప్ అది వచ్చింది. తర్వాత ఏమైందంటే, ఒకసారి మా బాబు పెళ్ళికి అందరు వచ్చారు, అంటే ఇటు పక్క ఆర్టిస్టులు, ఇటు పక్క సింగర్స్ అందరు, ఆల్మోస్ట్ వైజంతిమాల గారు, సరోజాదేవి గారు, విజయకుమారి, కృష్ణకుమారి గారు, ఇంకా చెప్పకలే ఆ తరం నుంచి ఈ తరం ఆర్టిస్టుల దగ్గర, లతా మంజుళ, రాధిక, వీళ్ళందరూ వచ్చారమ్మా. సుశీల్ గారు, ఎల్ఆర్ఈశ్వరి, ఏఎల్ఎస్ జయంతి, వీళ్ళందరూ వచ్చారన్నమాట. వాళ్ళందరూ వచ్చిన తర్వాత బాగా చేసినప్పుడు నేను ఆవిడ మీట్ అయ్యి ఆవిడ పిలవాలని ఒక లెటర్ పంపించాను. ఇలా మిమ్మల్ని మీట్ అయ్యి మా బాబు పెళ్లికి ఇన్వైట్ చేయాలి. వెంటనే నెక్స్ట్ డేకే నాకు అక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది అనమాట. ఇన్ని గంటలకి ఆవిడ మిమ్మల్ని మీట్ అవుతారు, రండి. వెంటనే అదేమిటి నిన్న కదా ఇచ్చాము లెటర్ అంత లోపల ఉంది. ఆవిడ చూడండి, ఆవిడ ఆవిడకి ఇష్టమైన వాళ్ళు అయితే వెంటనే పిలిపిస్తుంది అనమాట. పిలిపించి నేనేం చేశాను, ఒక పట్టు చీర, కుంకుమ భరణి అన్నీ పెట్టి, డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇచ్చి బాబుని ఆశీర్వాదం చేసుకున్నాను. బాబుతో చక్కగా మాట్లాడింది అనమాట. మీ అమ్మ ఆ సినిమాలో యాక్ట్ చేసింది, ఈ సినిమాలో కాదు లెక్క నేర్పలేదు, మేమందరం చాలా బాగా సరదాగా ఉండేవాడు, ఇవన్నీ మాట్లాడింది అనమాట. మా బాబు పెళ్ళికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని స్టేజ్లో అన్నీ చూసి ఒక చీర తెచ్చుకుంటుంది ఆవిడ. చీర వచ్చిందంటే ఆవిడ కూర్చుంటుంది అనమాట, లేకపోతే అలా విష్ చూసి వెళ్ళిపోతుంది అనమాట. ఆవిడ అలాగా వచ్చింది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. తర్వాత అంది మనం కలుద్దాం, ఒకరోజు కలుద్దాం అని. అప్పుడు వాళ్ళింటికి పిలిచి ఒక చీర పెట్టి భోజనం పెట్టి చాలా బాగా మర్యాద చేసింది ఆవిడ. అన్ని కబుర్లు, పాత కబుర్లన్నీ మాట్లాడుకున్నాం. పక్కన కూర్చుంది, మిగతా వాళ్ళ అక్కడ కూర్చుంటే అలాగే. అప్పుడు ఆంధ్ర క్లబ్ ఉండే చూడు పాన్ షాపు, అది కూడా జ్ఞాపకం పెట్టుకొని చెప్పింది ఆవిడ. అక్కడ అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ, అక్కడ ఆంధ్ర క్లబ్ కాదు పాండి బజార్ జ్యూస్ షాప్, ఆంధ్ర కిండి ఆ దాని గురించి కూడా చెప్పింది. అక్కడ జ్యూస్ చేస్తారు, భలే ఉంటది. ఆవిడ పాండి బజార్ లో ఉండేది కదా, అందులో ఏమో కలుపుతారు చిట్కా, చాలా బాగుంటది అక్కడ. అన్ని బాగా చెప్పుకుంటారు ప్లెయిన్ గా, కానీ బయట వాళ్ళకి కొంతమంది దగ్గర క్వైట్గా ఎక్కువ మాట్లాడలేక, ఒక పెద్ద ఒక దాంట్లో సీఎంగా ఉన్నప్పుడు దే ఆల్సో హ్యావ్ టు డ్రా దేర్ లైన్స్. మనం ఆవిడ సీఎంగా ఉన్నప్పుడు దానికి మర్యాద ఇవ్వాలి మనం. మనకి సొనం ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు నేను ఆర్టిస్టులు అక్కడికి, కానీ మనం ఆకబర్లు బయటకు వెళ్ళినప్పుడు ఒక పద్ధతి మెయింటైన్ చేస్తాం మనం తప్పకుండా. అలాగే ఆవిడ సీఎం పదవిలో ఉన్నప్పుడు ఆవిడ చిన్నప్పుడు పిలిచినట్లు అమ్మగిమ్మ అని పిలిచి చేస్తూ అవన్నీ చేయకూడదు. అలా చేస్తే ఆవిడకి బాగోదు కదా, అప్పుడు ఇచ్చే మర్యాద అప్పుడు ఇవ్వాలి. సపరేట్గా మాట్లాడేటప్పుడు సరదాగా ఆ కబుర్లు, ఈ కబుర్లు, అన్ని కబుర్లు మాట్లాడుతుంది అప్పుడు నాతో. నాకు లాస్ట్గా మీ దగ్గర ఒకటి అడగాలక్క, ఇప్పుడు జనాలకి ఈ టీవీ సీరియల్లో అత్త కోడలు, తర్వాత ఎప్పుడు చూసినా గొడవ, ఆ కోడల్ని ఎలాగైనా ఇంటి నుంచి తరవేయాలని అత్త ట్రై చేయడం, ఇలాంటివి ఎక్కువైపోయింది. కానీ మీ దగ్గర నుంచి నేను విన్నది ఏమిటంటే, మీ కోడలు అంటే మీకు పంచప్రాణం, మీరు ఎప్పుడు అత్త చెప్తూ ఉంటారు, నా కోడలు, నా బాబు నన్ను బాగా చూసుకుంటున్నాడు, నా రెండు గ్రాండ్ డాటర్సు ఎంత హ్యాపీగా ఉన్నాను పద్మంటే నాకు నిజంగానే సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా ఆర్టిస్టులు ఇటువంటి లైఫ్ని పోగొట్టుకున్నారు, మంచి పిల్లలు, మంచి కోడలు అనేది. అది దేవుడు మీకు ఇచ్చారు, దాని గురించి చెప్పండి అక్క. బా, నేను చెప్పాలంటే అమ్మా, ఫస్ట్ నాకు ఆ భగవంతుడు అంటే మా ఆయన చనిపోవటం ఇవన్నీ బాధాకరం, అది వెళ్ళిపోతుంది ఒక్కొక్క ప్రయాణంలో అన్నీ. కానీ భగవంతుడు నాకు ఒక మేలు చేసింది ఏంటంటే, నా కొడుకు, నా కొడుకు లేకపోతే నాకు లైఫే లేదు. నా కొడుకే అన్ని, నా కొడుకు కోసమే నేను బతికి ఉన్నాను అనమాట. అంటే నా కొడుకు అంత ప్రేమగా ఉంటాడు, నేనంటే చాలా పిచ్చి ప్రేమ అని చెప్పాలన్నమాట. నాకు ఒక చిన్నది ఏదైనా దెబ్బత ఏంటంటే, ఎందుకు చెప్పలేదు, ఇక్కడ ఏంటి ఇక్కడ వాచింది అంటాడు. ఏ ఈ చిన్నదే కదా అంటే, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొని పోయి చూపించి. అలాంటి వాళ్ళు, అలాంటి కొడుకు నాకు దొరకటం చాలా అదృష్టం. మా కోడలు కూడా అంతే, ఏమి లేకపోతే అమెరికాలో 2 ఇయర్స్ అక్కడ కలిసి ఉంటే ఒక చిన్న ఇది కూడా రాదు. అన్నీ అత్తమ్మ, అత్తమ్మ, అమ్మ అని పిలుస్తారు తను. పిల్లలు నాయనమ్మ, నాయనమ్మ అంటూ వస్తుంటారు. అదొక లైఫ్ అమ్మా, అది చెప్పాలంటే అది అనుభవిస్తేనే మనకి
దేవుడి గురించి నాకు మాట్లాడితే స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటాను అదే అని అనుభవించాను. నేను కూడా అంతే, దైవం గురించి అన్నప్పుడు మా పక్కన ఎవరు మాట్లాడినా మనకి ఏం తెలియదు, ఆ భగవంతుని మీదే మన ధ్యాస అంతా ఉంటుంది అనమాట. అప్పుడు ఆ దేవుడిని చూస్తుంటే నిజంగా గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవుడిని మన మనసులోంచి అలా మాట్లాడుతున్నప్పుడు పక్కన ఎవరు ఏం మాట్లాడినా తట్టిన పొమ్మన్నా కూడా మనకి వినబడదు. అదేలాగా మనం ఫీల్ అవుతేనే మనకు తెలుస్తుంది, చెప్తే అర్థమయ్యేది కాదు. కనుక భగవంతుని థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మంచి కుటుంబాన్ని ఇచ్చారు. చిన్న కుటుంబం మాది, ఒక బాబు, ఒక కోడలు, ఇద్దరు పిల్లలు. దేవుడి దయ వల్ల మనకు ఉన్నదంతా చాలు. ఏమో కోట్లు కోట్లు తెచ్చుకొని ఏమి సంపాదించినా కూడా ఆరోగ్యంగా చిరంజీవులుగా హాయిగా ఆనందంగా ఉండటమే కావాలి. చిరంజీవి ఒకటే కాదు, ఇలా కలిసి ఉండడం, కలిసి ఉండటం ఇంపార్టెంట్. ఈ కాలం ఎవరు కలిసి ఉంటారు? అదే నేను సీరియల్స్ చూస్తుంటాను పప్పి, నువ్వు కూడా చాలా సీరియల్స్ నువ్వు తీసావు, నువ్వు పెట్టుకున్నావు తీసావు, చాలా తీసావు నాకు తెలుసు. కానీ సీరియల్ చూడు, ఆడదానికి ఆడదే వ్యాంపు పడదు. అత్తకి కోడలికి ఏంటి, కోడలికి అత్తకి ఏమిటి, తర్వాత ఆడబిడ్డలకి ఏమిటి, సిస్టర్స్కి జెల్స్, ఇవన్నీ అది చూసి నేర్చుకునేది ఏముంది, చెడిపోతారు అన్నమాట. తప్పకుండా నేను అదే అంటాను. చాలామంది మంచి నేర్చుకోరమ్మా, చెడ్డ నేర్చుకుంటారు. మెత్తగా సాఫ్ట్గా ఉంటే మొత్తుతారు అన్నమాట మన్ని. మనం డామినేట్ చేస్తే మనం చూసి భయపడతారు. నేను చాలా డిఫరెంట్గా చేశాను అక్క, నాదాన్ని కృష్ణదాసి మంత్రవాసు నాదాన్ని చాలా చాలా, అంటే జాయింట్ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అని ప్రతిసారి ప్రతి సీరియల్లో చెప్పాను పెద్దవాళ్ళు. ఎందుకంటే ఎంజీఆర్ గారు ప్రతి పిక్చర్లో, మేము చేసే అన్ని పిక్చర్లో అమ్మ బంధం చాలా చూపించేవారు. అమ్మ అంటే సిస్టర్ అంటే అవన్నీ నేర్చుకున్నాం కదా, దాన్నే మనం ఎక్కువ చూపించేవాళ్ళం. కానీ ఆ కాలంలో కలిసి ఉంటే కరదసుకో అని ఉన్నప్పుడు తెలియదు, జాయింట్ ఫ్యామిలీ ఉంటే. కానీ జాయింట్ ఫ్యామిలీగా ఉండి కొట్టుకునే కంటే సపరేట్గా ఉండటమే బెటర్ అనిపిస్తుంది. ఒకసారి కొంతమంది సపరేట్గా ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు అందరూ మంచివాడుగా ఉండటం చాలా కష్టం అమ్మ, రేర్. అందులో ఒక ఇప్పుడు నిండు పాలు ఉంటాయి, పాలు ఒక చిన్న విషపు చుక్క చాలు, ఒక డ్రాప్ వేస్తే పాలంతా స్పాయిల్. అదేలాగా లైఫ్లో మనందరం మంచివాడుగా ఉండి, ఒక బయట నుంచి వచ్చే ఒక లేడీ, ఇప్పుడు 5-6 మంది బ్రదర్స్ ఉంటారు, బయట నుంచి వచ్చిన ఒక ఆడ మనిషి సరిగా లేకపోతే ఫుల్ ఫ్యామిలీని అంతా విడగొట్టారు. తప్పకుండా అదే లే. నీతో ఇంత బాగా ఇంత చక్కగా ఈరోజు ఇంత మంచి వార్తలు మీతో మాట్లాడడం చాలా చాలా సంతోషం. మీరు కూడా బాగుండాలి, మీ హెల్త్ బాగుండాలి. ఎలాగో నేను స్టేట్స్కి వస్తాను, అక్కడ వచ్చి మేము మళ్ళీ కలుస్తాను. నువ్వు ఇంత కొద్ది పాపవి, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నాకు కుట్టి పప్పి నన్ను అడుగుతుందా? ఓ అడగని, ఏమడుతుంది? తన చిన్న పిల్ల నుంచి తన గురించి నాకు తెలుసు, చిన్న మా కళ్ళ ముందు పెరిగిన పాపవి నువ్వు. నాకు చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే ఎవరో వచ్చి మన గురించి కొత్తగా అడిగే కంటే నీకు ఫుల్ హిస్టరీ తెలుసు. నీకు నువ్వు అడగటం ఒకలా ఉంటుంది, మన కబుర్లో అడుకోవటం, మన ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా నువ్వు నాతో 2-3 పిక్చర్లు 4-5 పిక్చర్లు వర్క్ చేసాం కలిసి. అది ఓకే మా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ ఒక నమస్కారం. మీ వల్లనే ఈరోజు నాకు అక్కని మళ్ళీ కలవడం జరిగింది. యాక్చువల్గా అక్క సరోజదేవి అక్క, తర్వాత విజయ్ కుమార్ అక్క రీసెంట్గా వాళ్ళందరూ కలిశారు. మేము కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ అందరూ కలిసి చాలా ఒక రోజంతా ఇక్కడ కూర్చుని మాట్లాడి భోజనం చేసి వెళ్ళాము. ఈ పాత ఆర్టిస్ట్తో ఉన్న ఈ అనుబంధం అనుబంధం ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటాను. See you all in another episode. Hi, this is Dimple Hayati. Please subscribe to IndiaGlitz Telugu. Hi, nenu mee Ravi Verma. Subscribe cheyandi IndiaGlitz Telugu. Hi, this is Adi Sai Kumar. Subscribe to IndiaGlitz Telugu. Hi, this is Srinivas Vadlamani, Telugu character artist. Please subscribe IndiaGlitz Telugu.